నమస్తే, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ నరేష్. ఈరోజు మనతో పాటు టీఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి ప్రకాష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే నరేష్. కేసీఆర్ ఓటమి తర్వాత ఎప్పుడైతే 39 సీట్లకు పడిపోయిందో కేసీఆర్, ఆ రోజు సాయంత్రమే ప్రగతి భవన్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజా దర్బార్ నుంచి నేరుగా ఆయనకున్నటువంటి కాన్వాయ్ ఎస్కార్ట్ అంతా వదిలేసి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయాడు కదా, నిజం అందరం చూసినాం కదా. ఎందుకు సార్ అట్లా? మరి ఆయన ఏం చేయమంటావు ఇప్పుడు? ప్రజలు ఆయన అధికారాన్ని తీసేశారు. గవర్నర్కి వెళ్ళి రాజీనామా సమర్పించి ఉందతనంగా పోవచ్చు కదా. దానికోసం ఆయన పోవాలని అవసరం ఏమి? ఎవరికైనా ఇచ్చి పంపించు. సాంప్రదాయం కదా సార్. మొక్కుబడి పనులు ఎప్పుడు చేయడు కేసీఆర్. చేయడు ఆయన రూట్ సపరేట్ అంటారు. అంటే ఆయన ఆలోచన డిఫరెంట్. అదేం తప్పు కాదు కదా. వదిలేసి వెళ్ళిపోయింది చక్కగా. రాజీనామా వేయడానికి ఆయనే పోవాలనే ఉంది. ఇంకోటి గవర్నర్ కానీ సరిగ్గా లేదు. లేనప్పుడు ఆయన ఎందుకు? ప్రజా తీర్పును మేము గౌరవిస్తున్నాం. ప్రజా తీర్పు గౌరవించడానికి రాజీనామా పంపిండు ఆయనే. ఆ మాట అనొచ్చు కదా. పర్సనల్ అదే ఆయన చెప్పొచ్చు కదా. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కదా ఆయన అన్నాడు కదా. ముఖ్యమంత్రి కదా సార్. ఆయన కూడా కేటీఆర్ అన్నాడు కదా ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. మనసులో ఆయన ప్రజల తీర్పును గౌరవించాలి. నేను కూడా గౌరవించాలి. రాజ్యాంగం ప్రకారం గౌరవిస్తాం. కానీ ఈ ప్రజలు చేసింది పెద్ద తప్పు అని మేము అనుకున్నప్పుడు మేము ఎందుకు చెప్పాలి? గౌరవిస్తాం, ప్రజల తీర్పును గౌరవిస్తాం, గౌరవించాలని నేను కూడా చెప్పాలి. థర్డ్ క్లాస్ డిసిషన్ తీసుకున్నారు ప్రజలు. చాలాసార్లు నేనే చెప్పిన ప్రజల్ని ఏమన్నంటే సూర్యుని మీద ఉమ్మేసినట్టు మన మీదే పడుతుందని. కానీ అట్లని చెప్పి ప్రజలు చేసే తప్పులను సమర్థించాలని కూడా అనుకోవట్లేదు. నేను చాలాసార్లు చెప్పాను, సూర్యుని చూపెడితే ఏళ్ళు చూసేవాళ్ళు మూర్ఖులు. ఆ మూర్ఖత్వంలోనే ప్రజలు కేసీఆర్ను ఓడించారు. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నారంటే కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి లేడు. అటువంటి మంచి ముఖ్యమంత్రిని ఆయనకున్న కొన్ని తప్పులు, కొన్ని అవలక్షణాల వల్ల దూరం చేసుకున్నారు ప్రజలు. అవి వీళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నాయి కూడా కాదు. రైట్. ఇక్కడ ఏంటంటే తెలంగాణ ప్రజలలో రెండు ఉంటాయి. తిండికి లేకున్నా పర్లేదు, పండుకోవడానికి మంచం లేకున్నా ఇల్లు లేకున్నా పర్లేదు, కానీ షానిలో ఫరక్ రావద్దు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఆంధ్ర వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కాలంలో కేసీఆర్ గారే సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి పాటల ద్వారా, మాటల ద్వారా మన కవులు రచయితలు చాలా హైప్ చేసిండు. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ప్రజలకు బాగుంటుంది. ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఈ దీన్ని సహించరు. ఇటువంటి యాటిట్యూడ్ని, కేసీఆర్లో ఉన్న ఈ యాటిట్యూడ్ని సహించరు. మాకు లేకున్నా పర్లేదు, అది డిసిషన్ తీసుకున్నారు. రెండవది, తొందరగా ఆగమయ్యే లక్షణం తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ నాయకుల్లో కూడా ఉంటుంది. ఏ నాయకుడున్నా తీసుకు ముందు ఆగమయ్యేది నాయకుడు. ప్రజలు తొందరగా ఆగం కారు, నాయకుడు మొదలు ఆగం అవుతాడు. ఆగమయ్య ఆగం పట్టిస్తాడు ప్రజల్ని. అది ఎవరన్నా కానీ ఇక నేను పేర్లు చెప్పాలి. అది బాగున్నది. ఈ రెండే తెలంగాణకు శాపం. ఈ రెండే తెలంగాణకు శాపం. సో 10 ఏళ్లలో తెలంగాణ రూపురేఖలు మార్చి ప్రజల జీవితంలో ఒక గొప్ప ప్రగతిని, మార్పును తీసుకొచ్చిన వ్యక్తిని పక్కకు పెట్టడం అనేది, అది ఇప్పుడు క్యాన్సర్ అనేది ఒక కీమోథెరపీ అనే ఒక డ్రగ్ ఉంటుంది, అది ప్రాణాలను కాపాడేది. కానీ దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ దేనికి ఉండవు. అట్లని చెప్పి వదిలేస్తామా డ్రగ్ను? తీసుకుంటాం, తీసుకుంటాం. కేసీఆర్ కూడా అంతే, ఆయన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. డ్రగ్ అంటారు కేసీఆర్ కూడా, అంటే ఒక సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయి, తీసుకోవాలి. ఏ మనసులో కూడా 100% దేవుడు కాడు కదా మనిషి. కొన్ని లక్షణాలను ఉన్నంత మాత్రాన అవి ప్రైమరీగా చేసి ఎట్లా ఓడిస్తారు మీరు? ఇప్పుడు అనుభవిస్తున్నారు, అనుభవించండి. ఇంకో 4 ఏళ్ళు మళ్ళీ ఆత్మహత్యలు, నేతన్నల ఆత్మహత్యలు. కాళేశ్వరం ఎత్తిపోయామంటే ఎత్తిపోస్తలేడు నీళ్ళు. నిన్న జరిగిన నిన్న నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడింది, ఒక 10th క్లాస్ పిల్లవాడు కూడా మాట్లాడాడు. అవగాహన లేని మాటలు అవి. కాళేశ్వరాన్ని అర్థం చేసుకోలేదు, నిన్న కేటీఆర్ అన్నదాన్ని అర్థం చేసుకోలేదు. ప్రజల బాధల్ని, రైతుల యొక్క సమస్యల్ని పట్టించుకునే పద్ధతిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడలేదు. ఆయన ఫస్ట్ కాళేశ్వరం మీద అవగాహన రాలేదు. ఇంకా రాకపోవడం తప్పు కాదు, పెంచుకోవాలి అవగాహన. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? ఎవరికో ఒకరికి నువ్వు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండు అని అంటాడు. అన్నంత మాత్రాన అందరికి అవగాహన ఉంటుందా? టైం పడుతుంది. అవును సార్. నిన్న మాట్లాడింది ఇమ్మెచ్యూర్డ్ ప్రెస్ స్టేట్మెంట్. అది ఎవరిది? మన ఉత్తమ్ కుమార్ రెడ్డి. నాకు ఫ్రెండే, మంచి గౌరవిస్తా, కానీ ఇట్లా మాట్లాడితే సాధించాను. చాలామంది కాళేశ్వరం అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వేరే ఆల్టర్నేటివ్ లేదు. తుమ్మిడాటి అనేది సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ళు పరిపాలన చేసినా కూడా
తుమ్మిడాటి కట్టడం సాధ్యం కాదు. అది తెలిసే కేసీఆర్ గారు వర్ధా ప్రాజెక్టు మొదలుపెట్టాడు. వర్ధా ప్రాజెక్టు కట్టడం వల్ల తక్కువ ఖర్చుతోని ఎక్కువ నీళ్ళని తీసుకోవడానికి వీలవుతుంది. తుమ్మిడాటి అనేది సాధ్యం కాదు. ఆ 44 టీఎంసీల కోసం ఆడ మళ్ళా వన్యమృగ సంరక్షణ కేంద్రం ఉంది, ఆ భూములు తీసుకోవాలి, ఆ డ్యామ్ కట్టాలి, 4-5 వేల కోట్లు అవుతుంది. అదే వర్ధా అయితే 800-900 కోట్లలో అయిపోతుంది. అక్కడిక్కడి పెద్ద తేడా ఏమి ఉండదు వాటర్ తీసుకునే దానిలో. ఇక్కడ 44 టీఎంసీలు దొరుకుతాయి, అక్కడ ఇంకో 20-25 టీఎంసీలు దొరుకుతాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు మొదటి నుంచి కూడా ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఇవి రిపేర్లు ఉంటే కాపాడుకోవాలి, లీకేజీలు ఉంటే పూర్తి మళ్ళీ రిపేర్ చేసుకోవాలి, కింద ఏమన్నా ప్రాబ్లం ఉంటే రిపేర్ చేసుకోవాలి. కానీ ఇవే రేపు రక్షించేటిది. 36 లక్షల ఎకరాల ఆయకట్ ఏదైతే కేసీఆర్ గారు డిజైన్ చేశారో, సింగూరు నుంచి మొదలుపెట్టి అప్పర్ మానే డ్యామ్ దాకా చెరువులు కానీ కుంటలు కానీ వాగులు కానీ మళ్ళీ పారాలంటే అవే నీళ్ళతో పారాలి. కరెంటు బిల్లు అవసరమైనప్పుడు మోటార్లు ఆన్ చేసుకుంటాం. వీళ్ళు అంటున్నట్టుగా మొత్తం కాళేశ్వరం మోటార్లన్నీ ఏకకాలంలో ఆన్ చేస్తే 10,000 కోట్లు వస్తుంది, 25,000 కోట్లు వస్తుంది బిల్లు అని చెప్తున్నారు కదా, అది ఏమాత్రం తెలివిలేని మాటలు అవి. కాళేశ్వరంలో మొత్తం ఒకటేసారి పంపింగ్ జరగదు. ఒక ఇంటికి పోతాను, పైన ఒక 4 బెడ్రూమ్లు ఉంటాయి, కింద 2 బెడ్రూమ్లు ఉంటాయి, కిచెన్ ఉంటుంది, బాత్రూమ్లు ఉంటాయి, అన్ని బెడ్రూమ్లలో 5-6 బాత్రూమ్లు ఉంటాయి. అన్నిట్లో ఒకసారి లైట్లు వేసుకొని పెట్టుకుంటాం. ఏ రూమ్లో పోతే ఆ రూమ్లో లైట్ వేసుకుని ఉంటాం. కాళేశ్వరం కూడా అటువంటిది, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పంపింగ్ ఆన్ చేస్తారు, ఎప్పుడు నీళ్ళు రాకపోతే అప్పుడు పంపింగ్ చేస్తారు. అది అర్థం చేసుకోక లెక్కలు చేస్తారు. 120 రోజులు అన్ని పంపులు ఆన్ చేస్తే ఎందుకు అవసరమా, అన్ని పంపులు ఇవ్వడానికి చేస్తారు. ఇప్పటివరకు చేసినలా తలకాయ లేని మాటలు మాట్లాడుతూ ప్రజలు నాగం చేస్తారు సార్. ఎవరు వాళ్ళంటే తెలంగాణ ఉద్యమ నాయకులు, ప్రజలు గౌరవించే గొప్ప నాయకులు, వాళ్ళు ఆగమై ప్రజలు నాగం చేస్తారు సార్. అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేయరు. ఉద్యమం అప్పుడు వీళ్ళకి కిరీటాలు పెట్టినాం కదా మనం గొప్ప నాయకులని, జేఏసీ చైర్మన్ ఇట్లాంటి పదవులు ఇచ్చినాం కదా, అవి తలకెక్కినాయి. ఎవరైనా కానీ కోదండరాం కూడా కాళేశ్వరం గురించి అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం కూడా చేయడం ఆయన, కనీసం లెక్కలు కూడా కరెక్ట్ గా గుర్తుపెట్టు. కోదండరాం పరిస్థితి ఏం సార్ ఆయన అయిపోయింది? నేను మాట్లాడాయన గురించి రాజకీయంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సపోర్ట్ అయితే ఇచ్చింది కదా మన. నేను ఇప్పుడు కేసీఆర్ ఓడిపోవాలని అనుకున్నాడు, ఓడిపోయింది, ఓడగొట్టడానికి ప్రజలను బాగా చైతన్యవంతం చేసిండు, కేసీఆర్ ను ఓడించిండు. ఓడించినప్పుడు కొత్త ప్రభుత్వాన్ని మెడలోంచి పని చేయించాలి కదా, చేయించట్లేదు కదా. రైట్, ఒక మంచి ఎదిగిన నాయకుడు తెలంగాణ నుంచి తన అసమర్థతతోని రాను రాను ప్రజలకు దూరం అవుతున్నాడు. ఓ బాధ ఉంటుంది, మీలో కనబడుతుంది ఆ బాధ ఎక్కువ. ఏం చేస్తాం సార్ అంటే, ఈ కళ్ళతో తెలంగాణను కష్టాలను చూసినాం, గోసం చూసినాం, గోసకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కోదండరాం లాంటి వాళ్ళను, గద్దర్ లాంటి వాళ్ళని చూసినాం, దానికి పరిష్కారాన్ని చూసిన కేసీఆర్ను చూసినాం, ఆయనతో పాటు కలిసి నడిచినాం, అందరం కలిసి తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్నాక చింపిన ఇస్తారులాగా అయిపోయింది తెలంగాణ. ఈ నాయకత్వం ఒక్కరు ఒకరి కలవరు, ఒకరికొకరు మాట్లాడుకోరు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యవహరిస్తారు, కేసీఆర్ మీద అనవసరపు విషయం కక్తారు, కాళేశ్వరం మీద విషయం కక్తారు, కేసీఆర్ చేసిన అన్ని పనులను తప్పు పడతారు, అల్టిమేట్గా చేసేది ప్రజలను ఆగం చేస్తారు. అవసరం ఆ వీళ్ళకు తెలంగాణ తెచ్చిన పేరును కూడా కాపాడు పెట్టుకుంటలేరు. అటు కేసీఆర్ నిలబెట్టుకోలేదు తెలంగాణ తెచ్చిన పేరును, ఇటు కోదండరాం నిలబెట్టుకోవట్లేదు. అంటే లాస్ట్ చరిత్రహీనులుగా మారిపోవాలన్న ఉద్యమ నాయకులు. ఇంత దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చింది తెలంగాణకి? ఎందుకు మీరు ఆగం కావాలి? ఎందుకు ఆగం చేయాలి? ఎందుకు అహంకారాన్ని పెంచుకోవాలి? ఎందుకు ఉద్యమకారులను దూరం పెట్టాలి? ఇవన్నీ ఎవరు ఆలోచించాలి? జాతిపితకు ఎదగాలనుకుంటే అందరితో మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి, ప్రజలతో సౌఖ్యంగా ఉండకుండా, సంబంధాలు మంచిగా ఉండకుండా. రిలేషన్షిప్ ఇస్ కీ టు ద సక్సెస్. ఎవరికి ఎవరితో రిలేషన్షిప్ ఉండదు ఇక్కడ సార్. అటు ముఖ్యమంత్రులకు ఉండదు, మంత్రులకు ఉండదు, ఎమ్మెల్యేలకు ఉండదు, ఉద్యమ నాయకులకు ఉండదు, ప్రజల కోసం పోరాడే వాళ్ళకు ఉండదు. అందరు ఎవరి బాటలో వాళ్ళు మళ్ళీ ఆగమవుతున్నారు. రైతులకు, నిరుద్యోగులకు ఆత్మహత్యలే మళ్ళీ దిక్కు. తెచ్చిన తెలంగాణ గంగలో కలిపింది కదా అనే బాధ అంతే. రైట్ సార్, ధన్యవాదాలు.